ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దైవజనమా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయమందు మరొకసారి దేవుని యొక్క వర్తమానం నిమిత్తమై ఆయన సన్నిధానానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో దేవుని పని పరిచర్య విషయంలోను, దేవుని సన్నిధిలో గడిపే విషయంలోను, దేవుని సమీపించి ఆయన మాటలు విని ప్రియులరా మరి పరివర్తన చెందే విషయంలో ఎంతో నమ్మకస్తులై ఈ పనిలో సహకారులుగా ఉంటున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ప్రభునందు ఇటు మీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదని, దీనికి తప్పకుండా ప్రభు యొక్క ఫలం మీకుంటుందని ప్రభు నామమును తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించునుగాక, దేవుడు గొప్పగా మిమ్మల్ని బలపరచునుగాక, నూతన సమాధానంతో మిమ్మల్ని నింపి వర్ధిల్ల చేయునుగాక. దైవాసక్తి కలిగినటువంటి మీరు అన్ని విషయములలో వర్ధిల్లుటకు దేవుని సహాయం సమృద్ధినిచ్చి మిమ్మల్ని నడిపించునుగాక అని ప్రభు నామమున తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, విశ్వాస జీవితంలో విజయం పొందటానికి యేసునందు మనము ఎక్కవలసిన 7 మెట్ల అనుభవాల్లో ఈరోజు 7వదిగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటిగా ఫిలిప్పి సంఘస్థలు కలిగి ఉన్నటువంటి ప్రభునందు సహోదరుల మధ్యలో మంచి ఐక్యత కలిగి ఉన్నటువంటి వారని మొదటి మెట్టుగా, 2వదిగా వారు ప్రభునందు మంచి నమ్మకము కలిగినటువంటి విశ్వాస పరులని మనం నేర్చుకున్నాం. 3వదిగా వారు ప్రభునందు చక్కటి సహవాసం కలిగినటువంటి వారు, పరిచారకులతో సేవకులతోనూ అలాగునే సంఘముతోనూ వారు ఉంటున్నటువంటి సమాజంలో ఒక మంచి సహవాసకులుగా వారు గుర్తింపు పొందినటువంటి వారని మనం నేర్చుకున్నాం. అలాగునే వారు ప్రతికూలతలు కానీ, ఉపద్రవాలు కానీ, లేదా పరిచర్య నిమిత్తము కానీ, ప్రభు నిమిత్తము కానీ వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు, ఇబ్బందులు, అవమానాలు వచ్చినప్పటికీ వారు అపోస్తలుల వలె పిల్లర ప్రభునందు ఆనందిస్తూ వాటిని అధిగమించినటువంటి వారుగా ఒక మంచి సాక్ష్యాన్ని, అనగా ప్రభునందు ఆనందించేవారని ఎల్లప్పుడూ మనము వింటూ వచ్చాం. అలాగునే ప్రభునందు వారు అనగా వదిలి వచ్చిన లోక సంబంధమైన ఆచారాలకు, కర్మకాండలకు, రకరకాల వాటికి వారి విశ్వాసాన్నో వారి స్థితినో మలుచుకోకుండా నమ్మిన ప్రభునందే వారు స్థిరులై ఉన్నట్టుగా, ఆధ్యాత్మిక విషయాలలోనూ క్రమాలలోనూ వారు స్థిరులై బ్రతుకుతూ ఉన్నట్టుగా మనము వారిని గూర్చి వింటూ వస్తూ ఉన్నాం. అలాగునే ప్రియులరా, వారు ఏక మనస్కులై ప్రభునందు ఏక మనస్కులై ఉన్నట్టుగా, వారు ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము, ఏక ఒకే ప్రేమ, ఒకే ఆలోచన, ఒకే తలంపు, అనేక మంది వారు ఉన్నప్పటికీ వారు ఒక్కరిగానే ఉన్నారు. కనుక వారు క్రీస్తు యేసు మనస్సును కలిగి వారు బ్రతుకుతూ ఉన్నట్టుగా, అలాగునే ప్రభు ఏ మనస్సు, ప్రభు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో అట్టి మనస్సు చేత వారి మధ్యలోనికి అపోస్తలు నడిపించగా వారందరూ దేవుని మాటలు విని, దేవుని సువార్తను విని వారందరూ కూడా అట్టి మనస్సును కలిగి ఉన్నట్టు రీతిలో పౌలు గారు విన్నటువంటి గొప్ప ఆ యొక్క మాటలను బట్టి వారు కలిగి ఉన్నారు. కనుక ఏక మనస్కులై ఉన్నారు ప్రభునందు. అలాగునే పిల్లరా, ఈరోజు మనము 7వదిగా మనం నేర్చుకుంటున్నాం. కనుక ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో 4వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఒక మంచి మాటను మనం ఇక్కడ నేర్చుకోగలుగుతాం. అయితే మరియు మీరు నా వలన విని, నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయము దొరకకపోయేను. నాకు కొదవగలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొనిటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలో మనము గమనిస్తే కనుక ప్రియులరా, పౌలు గారి యొక్క సంతోషము, ఆయన సంతోషిస్తున్నట్టుగా ప్రభునందు వీరిని బట్టి సంతోషిస్తున్నట్టుగా
వీరు ప్రభునందు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్టుగా ఈరోజు పౌలు గారు వారిని గూర్చి వింటున్నటువంటి మాటను కనుక పౌలు గారిని గూర్చి వారు యోచన ఆలోచించేటువంటి స్థాయికి వారు ఎదిగినటువంటి వారై ఉన్నారు. వారి మధ్యలోకి వచ్చి దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటించి దేవుని సువార్త నిమిత్తమై అనగా వారికి ప్రభు యొక్క రక్షణ కలుగుటకు వారు ప్రభునందు దీవించబడుటకు ప్రభు యొక్క ఆశీర్వాదం వారికి కలుగుటకు ప్రభు యొక్క మేలులు వారి జీవితంలో జరుగుటకును అలాగునే వారు ఇహపరముల ఆశీర్వాదాన్ని పొంది దేవుని నిత్యరాజ్యముకు వారసులవుట కొరకు వారి మధ్యలోనికి ప్రభు చేత పంపబడినటువంటి అపోస్తలుల ప్రయాసను వారు గుర్తించినటువంటి వారై ఈరోజు దైవజనులు చెరలో ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి దేవుని యొక్క పని పరిచర్యను గూర్చిన భారము బాధ్యత కలిగినటువంటి వారై ఈరోజు ఆ యొక్క సేవకులకు వారు పంపినటువంటి వస్తువులైతేనేంటి, కానుకలైతేనేంటి, అలాగున సేవకుల యొక్క క్షేమాన్ని కోరినటువంటి విధానం అయితేనేంటి, వారందరిలో కూడా వచ్చిన ఈ మార్పును ఇవన్నిటిని చూసి వారిని బట్టి దైవజనులు ఆనందిస్తూ ఒక సాక్ష్యాన్ని చెబుతున్నారు. ఏంటి అని అంటే, ఇదిగో మీరు నన్ను గూర్చి నాలకు యోచన చేయ సాగితిరి అనగా దైవజనుడు దేనినైతే వారిలో రావాలనుకున్నాడో, ప్రభునందు ఎలాంటి పరిపక్వత అయితే, ఎలాంటి మెచ్యూరిటీ వారిలో, ఆధ్యాత్మిక స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆధ్యాత్మిక పరిపక్వత చేసే వారుగా వారు ఉండాలని ప్రభునందు దైవజనులు ఆశించారో వారి యొక్క ప్రార్థన ప్రభావము ఈరోజు ఫిలిప్పీ సంఘస్థులు ఓ స్థాయికి ఎదిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వారికి ఎన్నో ఉపద్రవాలు ఉన్నాయి, వారికి ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు వచ్చినప్పటికీ వారు ఈరోజు దేవుని పనిని, దేవుని సేవకులను ప్రేమిస్తూ దేవుని పనిని కొనసాగించటానికి వారు సహకారులుగా ఉంటూ వారికి ఉన్నటువంటి శ్రమలన్నిటిలో కూడా వారు ప్రభువునకు మాదిరిగా ఉన్నట్టుగా, ప్రభు పనికి మాదిరులుగా ఉన్నారు. కాబట్టి ఏడవది సాక్ష్యము ప్రియులరా, ఏడవది మాదిరి కలిగిన సాక్ష్యం, ప్రభునందు ఆనందించటలో ఒక మంచి మాదిరి కలిగినటువంటి సాక్ష్యము. దేవుని పనిని గూర్చి, దేవుని సేవకులను గూర్చి ప్రియులరా ఈరోజు యోచన చేసి దేవుని పనికి సహకారులుగా, దేవుని పని మా వరకే నిలిచిపోకూడదు. ఈ సువార్త మా దాకా వచ్చింది, ఇది మా వరకే కాదు. కనుక ఈ రక్షణ లేనటువంటి వారికి సువార్త వలన మేము రక్షించబడ్డాం, కనుక మేము దీవించబడ్డాం, మేము క్షేమం పొందాం, మేము మేలులు పొందాం, కనుక ఇది మా వరకే నిలిచిపోకుండా ఇది అనేకులకు కొనసాగాలి, ఇది అనేక మందికి లేని వారికి ఇది నలుదిక్కుల విస్తరించాలన్నటువంటి ధ్యేయము ఆలోచన చేయగలుగుతున్నారు ఫిలిప్పీ సంఘస్థులు. ఇది ఓ గొప్ప సాక్ష్యము. కనుక దేవుని పరిచారకులకు, అపోస్తలకు ఉండేటువంటి ఓ మంచి హృదయాన్ని, మనస్సును కలిగి ఉండి జీవించగలిగిన స్థాయికి వారు ఎదిగారు. దేవుని సేవకుల చేత మన్ననలు, ప్రశంసలు పొందుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక దైవజనులు వారి మధ్యలో ఉండి పరిచర్య చేస్తున్నంత కాలము సేవకులకు వాటిలతో సంభవిస్తున్నటువంటి ఈ యొక్క సంఘటనలు, ఈ యొక్క విషయాలు, సందర్భాలన్నీ కూడా కన్నులారా చూస్తున్నట్టుగా వారు వారి ముందర జరిగిన సంఘటనలు ఎన్నో పౌలు గారు చెబుతూ ఉన్నారు. కనుక మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, అట్టి వాటిని చేయుడి అని చెబుతూ వస్తున్నాడు ఆయన పత్రికలో. అయితే వీరు ఈరోజు మీరిన్నాళ్లకు నన్ను గూర్చి, అనగా నేను పంపబడిన ఈ పనిని గూర్చి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని గూర్చి, ప్రభు యొక్క ఆలోచనను గూర్చి, ప్రభు యొక్క ప్రణాళికను గూర్చి, ప్రభు యొక్క తలంపులను గూర్చి, ప్రభు యొక్క పని పట్ల కలిగి ఉన్నటువంటి భారమైనటువంటి బాధ్యతాయుక్తమైనటువంటి ఈ బృహత్తరమైనటువంటి పని పరిచర్యను గూర్చి ఈరోజు మీరు కూడా ఆలోచన చేసే స్థాయికి ఎదిగారు. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. చెరలో ఉంటే ఉండనిగాక నేను, కనుక ఒకవేళ దెబ్బలు తింటే తింటినిగాక, కనుక ఈరోజు నాకుండే ఇబ్బందులు ఉండనిగాక. అయితే క్రీస్తునందు మిమ్మును గూర్చి ఈరోజు, అనగా ఈరోజు ఎపఫ్రోదితు వల్ల నేను పొందినటువంటి లేదా నేను తెలుసుకున్నటువంటి విషయాలు, ఈ యొక్క సాక్ష్యము, ఈ విధానాలు, ఇవన్నీ మీరు పంపిన కానుకలు, ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఈరోజు దేవుని పనిని గూర్చినటువంటి ఆసక్తి, అనగా ఏ దర్శనమును కలిగి ప్రభునందు నేను మీ మధ్యలోనికి వచ్చానో ఆ దర్శనంలో పాలిభాగస్థులైనటువంటి స్థాయికి మీరు ఎదిగారు,
ఆ దర్శనము కొనసాగించుటకు సహకారులుగా మీరు మార్చబడ్డారు. కనుక ఆ దర్శనమును గురించినటువంటి విషయములో మీరు దేనిని లెక్క చేయనటువంటి వారిగా, కనుక లోక సంబంధంగా నిందలకు, అవమానాలకు, నిట్టూర్పులకు, వ్యతిరేకతలకు, వ్యక్తులకే కానీ, శక్తులకే కానీ, ప్రతికూలతలకే కానీ, అది ఎలాంటి పరిణామాలకు దారితీసినటువంటి పరిస్థితి అయినా, ఏది కోల్పోవలసి వచ్చినా మీరు దేనిని లెక్క చేయకుండా ఈరోజు దేవుని పనిని గురించి, పని కొరకు ప్రతినిధిగా పంపబడిన నన్ను గురించి మీరు ఆలోచన చేయసాగితిరని, అది ఎప్పటి నుంచో మీకుంది కానీ ఈరోజు దాన్ని మీరు ప్రత్యక్షపరిచారు. కనుక ఇది నాకెంతో సంతోషకరమైన విషయం. చెరలో ఉన్నమాట వాస్తవమే కానీ ఈరోజు చెరలో ఉన్నట్టుగా నాకు అనిపించటం లేదు. ఇది ఎంతో నాకు సంతోషకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్నటువంటి దైవజనమ, దేవుని ప్రియ సంఘమ, ఈ సాక్ష్యము మనకు అవసరం. ఈ సాక్ష్యము మనకు అవసరం. లోకంలో ఉన్నప్పుడు రకరకాల గుర్తింపులు మనకు కలవు. రకరకాల స్థలాలలో మనకు ఒక్కొక్క స్థలంలో ఒక రకమైన సాక్ష్యం ఉండొచ్చు. అయితే కుటుంబంలో నువ్వు భర్తవైతే నీ భార్య హృదయంలో, భార్యవైతే నీ భర్త హృదయంలో, తల్లిదండ్రులైతే మీ పిల్లల జీవితాల్లో, పిల్లరా మీరు పిల్లలైతే మీ తల్లిదండ్రుల హృదయంలోను, మనం ఉన్న సమాజంలో, మనం పనిచేసే స్థలాల్లో, మనం తిరుగుతున్నటువంటి వీధిలో, కాలనీలో, పిల్లరా మనకు సాక్ష్యాలు ఉన్నాయి. మనకు సాక్ష్యాలు ఉన్నాయి. క్రీస్తు నెరగక మునుపు రకరకాలుగా, అందుకని ప్రభు అంటాడు కదా, నా క్రియలే నా నన్ను బట్టి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి మన యొక్క యాటిట్యూడ్స్, మన వైఖరి, మన గుణశీలత, మన జీవన శైలి పిల్లరా మనకు ఒక గుర్తింపును, ఒక సాక్ష్యాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ప్రభునందు నీ సాక్ష్యమేంటి? ప్రభునందు నీ సాక్ష్యం ఏంటి? కాబట్టి ఈరోజు ప్రభును నమ్మినటువంటి వారలుగా, ప్రభునందు ఐక్యత, ప్రభునందు విశ్వాసం, ప్రభునందు ప్రియులర, ప్రభునందు పరిశుద్ధుల సహవాసము, ప్రభునందు ప్రియులర దేని లెక్క చేయక ఆనందిస్తూ కొనసాగుతూ, ప్రియులర ప్రభునందు ఓ స్థిరత్వము కలిగినటువంటి వాడై, ఆధ్యాత్మిక విషయంలో స్థిరత్వం కలిగిన వారై, ఈరోజు ప్రభునందు ఏకమనస్కులయ్యి, ఈరోజు ప్రభు సన్నిధానంలో ఎలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం? సంఘములో ఈరోజు దైవజనుల హృదయాల్లో, దైవజనుల కనుదృష్టిలో నీకు నాకు ఎలాంటి సాక్ష్యం ఉందో ఒకసారి ఆలోచన చేయబద్ధులమై ఉన్నాం. కాబట్టి సంఘస్థుల మధ్యలో మనం మనకు ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం? కాబట్టి సమాజంలో ప్రభువును నమ్మిన తర్వాత మునుపున్నది వేరు, యేసుక్రీస్తుని ఎరిగిన ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని దినాల తర్వాత, ఇన్ని వర్తమానాలు విన్నామే, ఇన్ని దేవుడు అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడే, ఎన్నో కార్యాలను దేవుడు జరిగిస్తూ వచ్చాడే, అనేక ప్రత్యక్షతలు, ఎన్నో దర్శనాలు, ఎన్నో రకాలుగా దేవుడు స్పర్శిస్తూ వచ్చాడు. ఎక్కడో ఉన్న మునుపు, ఎక్కడో ఉన్న నిన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చాడే. కనుక ఈనాటి వరకు మరి సంఘంలో, సమాజంలో సేవకుల ఎదుట, ప్రభు ఎదుట అలాగునే నిన్ను కట్టుకున్న వారి ఎదుట, నీ జీవిత భాగస్వామి హృదయంలో, మనస్సులో, నీవు కన్న బిడల ఎదుట, నిన్ను కన్న వారి ఎదుట, నీవు నిత్యము నిన్ను చూసేవారి కన్నుల ఎదుట నీకు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావో, క్రీస్తుని ఎరుగని ప్రియులరా అన్యుల ఎదుట నువ్వు ఎలాంటి సాక్ష్యాన్ని మాదిరిని కలిగి ఉన్నావో ఒకసారి మనం ఎంతైనా స్వపరిశీలన చేసుకోవలసిన అవసరత ఉందని ప్రభు నామమున తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము మనకు చాలా అవసరం. ఫిలిప్పి సంఘస్థులకు మంచి సాక్ష్యం ఉంది. ఫిలిప్పి సంఘస్థులకు మంచి సాక్ష్యం ఉన్నట్టుగా మనము గమనిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దైవజనమ, వారు ప్రభు యొక్క, వారికి వాక్యం బోధిస్తూ వారిని ఆత్మలో కొన్ని సంవత్సరాలు నడిపించినటువంటి దేవుని సేవకుల యొక్క మాదిరిని వారు గుర్తుంచుకున్నారు. అందుకనే వారికి అది ఒక కన్నుల ఎదుట వారికి నిలిచిపోయింది. ఆ మాదిరి నిలిచిపోయింది. ఈరోజు ఇంత గొప్ప సాక్ష్యము వారు కలిగి ఉన్నారో మనం గమనించవలసినటువంటి వారులమై ఉన్నామని ప్రభు నామమున తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రియులరా, ఈ రక్షణ సాక్ష్యము అనగా ప్రభునందు రక్షించబడినటువంటి వీరు ప్రభు కొరకు ఒక గొప్ప సాక్షులు. ప్రభు పని కొరకు వారొక ప్రతినిధులుగా ఆ స్థాయికి ఎదిగారు. కనుక రక్షింపబడిన నాడు ఏ స్థాయిలో, ఏ స్థితిలో, ఏ విధానంలో ప్రియులరా, జ్ఞానంలో, బుద్ధిలో, తెలివిలో, వివేకంలో ప్రభునందు నేర్చుకుంటున్నటువంటి వాటి విషయంలో ఆరంభ దినాల్లో ఎలా ఉన్నారో వారు ఒక 10-12 సంవత్సరాల తర్వాత, కాలం బట్టిన తర్వాత, ఈ ఉత్తరం రాయబడే నాటికి వారిని గూడ్చి
గురించి పౌలు గారు చెరలో విన్న నాటికి ప్రిల్లరా వారు చాలా ఎదిగారు, చాలా ఎదిగారు, వారిలో చాలా మార్పు వచ్చాయి. కనుక ఈ చివరి వర్తమాన విషయంలో ఈ శీర్షికలో ప్రిల్లరా విశ్వాస జీవితంలో విజయాలకు మనకు యేసునందు ఉన్నటువంటి ఈ ఏడు మెట్లు, క్రీస్తు యేసునందు ఎక్కవలసిన ఏడు మెట్లలో చివరిది సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. సాక్ష్యము చాలా ప్రాముఖ్యం, సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. కనుక ప్రభు మాటలు మనం వింటాం. అపొస్తల కార్యం మొదటి అధ్యాయం 8వ వచనంలో ఇదిగో వారిని గుర్చి మీరు మరలా తిరిగి యెరూషలేమునకు వెళ్ళండి, అక్కడ నా ద్వారా తండ్రి మీకు చేయబడినటువంటి వాగ్దాన ఫలము అనగా నీళ్ళలో బాప్తిసం పొందారు కానీ మీరు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం పొందాలి. మీ జీవితంలో ఇంకా అనేక వాగ్దానాలు మీలో నెరవేర్చబడవలసిన అవసరత ఉంది, కనుక మీరు తిరిగి యెరూషలేమునకి వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు వచ్చి యెరూషలేము మేడగదిలో వారు గత కొన్ని కొన్ని దినాలను ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన భాగంలో మనం గమనిస్తాం. అక్కడ ప్రభు చెబుతున్నాడు మొదటి అధ్యాయం 8వ వచనంలో ఇదిగో మీరు అక్కడికి మీరు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తుంది, అప్పుడు మీరు శక్తిని పొందుతారు, మీరు యూదయ, సమరయ, గలలియ, యెరూషలేము అంతటా బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు, మీరు నాకు సాక్షులై ఉంటారు. కనుక పిల్లర దేవుని ఉద్దేశం ఏంటి అందనంటే ఆయన రక్షించిన ప్రతి వారు, ఆయన సువార్త చేత పట్టబడిన వారు, ఆయన నామందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఆయనకు సాక్షులై బ్రతకాలన్నది ఆయన ఉద్దేశం. క్రైస్తవ జీవితానికి సార్థకతలకు సంపూర్ణతకు పిల్లర ఒకటే సూచన, అది ప్రభునందు సాక్ష్యము, సాక్ష్య జీవితము మనము కలిగినటువంటి వారం అయి ఉండాలి. కాబట్టి మనకు చిట్ట చివరకు మన జీవిత ముగింపులో ప్రియులరా మన లేదా మన అవసాన దశలో మన సాక్ష్యమును బట్టి మన జీవించిన జీవిత విధానం, జీవిత కాలం అంతయు కూడా మనం ఎలాగూ జీవించామో ఆ సాక్ష్యమును బట్టే మనకు సార్థకత లేకపోతే ఆ యొక్క ఫలాన్ని లేకపోతే ఆ వేజెస్ను మనం మన క్రియల వేజెస్ లేదా డీడ్స్ వేజెస్ అంటారు, మన క్రియల ఫలాన్ని మనం కలిగి ఉన్నటువంటి వారం అవుతాం. కాబట్టి ఈరోజు ఒకసారి మన సాక్ష్యాన్ని మనము ఎంతైనా కాపాడుకోవలసినటువంటి అవసరత ఉంది. ఫిలిప్పి సంఘస్థులకు మంచి సాక్ష్యం ఉంది కదా, ఫిలిప్పి సంఘస్థులకు మంచి సాక్ష్యం ఉంది. కాబట్టి దైవజనులు లేని దినాల్లో వారు ఎంత జాగ్రత్తగా ముగ్గురే ముగ్గురు ద్వారా ఈ సంఘస్థాపన జరిగినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం కదా. మొట్టమొదటిగా లుదియానబడేటువంటి తల్లిని బట్టి, ఆ తర్వాత కొన్ని దురాత్మల చేత పట్టబడిన ఒక యవనస్తురాలిని బట్టి, ఆ తర్వాత జైలు అధికారి. కనుక ఈ రక్షణ నాకు కావాలంటే నేనేం చేయాలని సేవకుల దగ్గర జైల్లో దేవుని శక్తి చేత ఖైదీలందరూ విడుదల పొందిన సమయమందు జైలు పునాదులు అదిరి భూకంపం వచ్చి అద్భుత కార్యం జరిగినప్పుడు రక్షించబడినటువంటి జైలు అధికారి, ఈ ముగ్గురి చేత ప్రియులరా ఆశ్చర్యకరంగా స్థాపించబడినటువంటి ఈ పరిచర్య, వారి సహకారాలు, వారి యొక్క ప్రోద్బలము, అద్భుతంగా వారిని ప్రభు నడిపించిన తీరు విధానము ఈరోజు ప్రశంసించబడే ఒక గొప్ప సంఘముగా, అనేక మంది ప్రభు కొరకు పట్టబడినటువంటి జనాంగముగా మనం ఈరోజు చూస్తున్నాం. కనుక నిన్ను బట్టి ప్రభు కొరకు ఏదైనా వినగలిగిన సాక్ష్యం ఉందా? దైవజనులు విని సంతోషించే సాక్ష్యం, ప్రభు నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభు పని జరగగలిగిన సాక్ష్యం, నీ ద్వారా, నీ విశ్వాస జీవితం ద్వారా, నీ రక్షణ జీవితం ద్వారా, మార్పు చెందినటువంటి నీ జీవితం ద్వారా ఏమైనా ప్రభు ఉద్దేశాలు నీ చుట్టూనటువంటి వారి జీవితాల్లో, నీ కుటుంబంలో, నిన్ను బట్టి ప్రియులరా నీ ఉన్న సమాజంలో, మనమున్న సమాజంలో ఏదైనా ప్రభు పని జరగగలిగిన జరగటానికి ఒక సహాయకరమైన సాధనంగా నీ నా సాక్ష్యాలు ఉంటే గనక నిజంగా ధన్యుడవు, ధన్యురాలవని ప్రభు నామమున తెలియపరుస్తున్నాను. ఈరోజు మేము రక్షించబడటానికండి ఫలాని దంపతులే కారణమండి. ఈరోజు నేను ఇలా మార్పు చెందానంటే భయంకరంగా తాగి తిరిగేవారండి. ఈరోజు ఇదిగో నాకంటే ఎక్కువగా ఉండేటువంటి ఆ బ్రదర్ మార్పు చెందాడే, ఆ బ్రదరే సాక్ష్యం అండి అని ఒకవేళ నిన్ను గురించి ఏమైనా సాక్ష్యం చెప్పి రక్షణ సాక్ష్యం చెప్పగలిగే స్థాయికి నీ సాక్ష్యం ఒకవేళ ప్రభావితం చెంది ఉంటే గనక నిజంగా నువ్వు ధన్యుడవు, ధన్యురాలవని ప్రభు నామమున తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా డబ్బున్న సాక్ష్యం ఉండొచ్చు, ఉన్నతమైన ఉద్యోగం ఉన్న ఉద్యోగం కలిగిన సాక్ష్యం నీకు ఉండొచ్చు. కనుక లోకంలో ఎన్నో రకాల సాక్ష్యాలు, కనుక ప్రతిభను కలిగి ఉన్నటువంటి సాక్ష్యాలు, గొప్పతనాన్ని, ఖ్యాతిని, కీర్తిని, పేరును, పరువును, ప్రతిష్టను, లేకపోతే మంచి మంచి టాలెంట్స్ను, లేకపోతే మంచి రివార్డులు, అవార్డులు కలిగిన సాక్ష్యం, ఎన్నో రంగాల్లో నువ్వు గొప్ప ఔన్నత్యాన్ని, లేకపోతే ఎన్నో విషయాలలో మంచి నిష్ణాతుడవై ఉండవచ్చు. మంచిదే, నిన్ను అభినందిస్తూ ఉన్నాను.
అయితే ప్రియులారా, ప్రభునందు ఏమైనా తన ఉద్దేశము, తన పని, తన రాజ్యవ్యాప్తి, అనేక మంది రక్షణ, అనేక మంది దీవించబడేటట్లుగా నువ్వేమైనా కలిగి ఉంటే గనక, నిజంగా సాక్ష్యం కలిగి ఉంటే, నీ ద్వారా ఏమైనా దర్శన నెరవేర్పు జరుగుతూ ఉంటే, ప్రవచన నెరవేర్పు జరుగుతూ ఉంటే, ప్రియులారా నీ ద్వారా లేఖనను నెరవేరేటట్లుగా ప్రభునందు ప్రభువుకు మహిమార్థంగా నీ జీవిత సాక్ష్యం ఉంటే గనక నిజంగా నువ్వు ధన్యుడు ధన్యురాలవని ప్రభునామందు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఫిలిప్పి సంఘము సాక్ష్యము కలిగినటువంటి సంఘముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేక విషయాల్లో ప్రభు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు మనం గమనిస్తే గనక యోహాను సువార్త 18:38 మనం గమనిస్తే, నేను సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పుటకు పుట్టితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా వాక్యమైన అక్షయ బీజం నుండి ప్రభునందు మనం జన్మించింది ఎందుకు అని అంటే, ఇదిగో క్రీస్తే నన్ను రక్షించాడు, కనుక క్రీస్తే నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు, ఇలాగున ఉన్నానంటే అది క్రీస్తే, కనుక నేను ఇదిగో క్రీస్తును గూర్చి సాక్ష్యం చెప్పుటకు. కనుక పౌలు ఏం చెబుతున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే లాభమే. ఫిలిప్పి పత్రికల 1:21 పౌలు గారి సాక్ష్యములో మొదటిది ఏంటి అనంటే, పౌలు గారి సాక్ష్యము చాలా ప్రయోజనకరమైనది. ప్రయోజనమైన విషయం ఏంటి అనంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు దైవ జనమ, రెండవది పౌలు గారి సాక్ష్యములో రెండవది మనం గమనిస్తే గనక, ఒక ప్రమాణముతో కూడినటువంటి విషయం పౌలు గారి సాక్ష్యములో ప్రయోజనకరమైనది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. రెండవది ప్రమాణము ఏంటి అనంటే, క్రీస్తు యేసు కలిగి ఉన్న ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఏంటి ఆ మనస్సు? క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు ఏంటి అనంటే, ప్రిల్లరా వారందరూ కూడా విశ్వాస పక్షమున వారు వేరువేరు స్వభావాలు అయినప్పటికీ, వారి యొక్క అలవాట్ల ఆలోచన వేరైనప్పటికీ, వారందరూ ఒక్క మనసు, ఒక్క భావము, ఒకే ఆలోచన కలిగినటువంటి వారై, వారిలో విమృతలు, కలతలు, భేదాలు, కక్షలు అనేటువంటి శరీర తత్వము లేకుండా ఉండినట్లుగా, వారి హృదయాలు మనసులు మార్చబడి, ప్రియులరా వారందరూ కూడా ఇతరుల రక్షణ కొరకు పౌలు గారు ఆ 2:6 నుంచి ఫిలిప్పి పత్రికల 5 వరకు మనం గమనిస్తే, అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ ప్రభు వలె ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల క్షేమం కొరకు చూడాలి, ఆ మనస్సు కలిగి ఉండాలి. కాబట్టి ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. కాబట్టి దైవజనుడైన పౌలు గారు కలిగి ఉన్నాడు. కనుక ఇది సాక్ష్యములో ఒక అద్భుతమైన ప్రమాణం. మొదటిది సాక్ష్యము ప్రయోజనకరమైనది. నిత్యత్వముతో కూడినటువంటి ఆ స్థితిని ఆశిస్తూ ఉన్నాడు. ప్రయోజనకరమైనది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. కాబట్టి ఈరోజు చాలామంది డబ్బే అనేవారు ఉన్నారు. నా ధ్యేయం డబ్బే, నా ఆస్తి లేకపోతే నా ఆలోచన ఇదండి, నేను అది సాధించాలా, ఇది సాధించాలా, అది సంపాదించాలా, ఇది సంపాదించాలా, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలంటారు. కానీ ఇదిగో నేను క్రీస్తును సంపాదించుకునుట కొరకు అంటాడు పౌలు. సంపాదించుకున్నవన్నీ కూడా ప్రక్కన పెట్టాను, ఇక నేను అన్నిటికంటే, నేను సంపాదించుకున్న వాటి కంటే విలువైనది నేను ఈరోజు ఎరిగి ఉన్నాను, అది క్రీస్తే. స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా మట్టుకైతే క్రీస్తే. రెండవది ఏంటి అనంటే, ఇదిగో నేను క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాను, కనుక మీకు చెప్పవలసి వస్తే మీరు కూడా క్రీస్తు యేసునందు ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. అది మీకు ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికము కలిగిన వాడు, ఆయన తగ్గింపు కలిగినటువంటి వాడు, కనుక భరించే మనస్సు, భారం మోసే మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు, కనుక క్షమించే మనస్సు, ఎన్నో రకాలుగా ఆ సాక్ష్యము కలిగి ఉన్నటువంటి వాడు. ఈరోజు ఫిలిప్పి సంఘస్థులు ఆ మనస్సును కలిగి ఉండమని కోరుతూ ఉన్నాడు. ఆ మనస్సును కలిగి ఉన్నట్టుగా వారి క్రియలను బట్టి సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. పౌలు సాక్ష్యము ప్రమాణంతో కూడుకున్నటువంటిది. అలాగునే పౌలు జీవితంలో మనం గమనిస్తే ప్రియులారా, మూడవది మనం గమనిస్తే, ఫిలిప్పి సంఘస్థుల సాక్ష్యం ప్రభావితం చేయబడటానికి పౌలు గారి జీవితంలో నుంచి 3:14 మనం చూస్తాం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు సాక్ష్యం ప్రియులరా వేటి వేటి కొరకో కాకుండా,
ఈరోజు చాలామంది స్వస్థతల కొరకు వారి ధ్యేయం వారి గురి వారు ప్రభు నమ్ముకోవటంలో రకరకాల వాటిని పొందుకోవటానికి వస్తున్నారు. కానీ ప్రభువునందు ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం నిత్య జీవము క్రీస్తు యేసును ఎరుగుటయే నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన యందు నిత్య జీవము పొందుటకు కనుక ఆయనతో యుగ యుగాలు ఉండుటకు ఆయన యందు నిలిచి ఉండుటకు ప్రియులరా ఆయనతో ఉండుటకు ఆయన కుడిపార్శ్వమున నిలిచి ఉండుటకు ప్రియులరా ఇదిగో ఒక మంచి గురిని కలిగి ఉన్నాడు. కనుక వెనుకున్న వాటిని అన్నిటినీ మరిచాడు. ఇది మన జీవితంలో సాక్ష్యం కలిగి ఉండాలి. అందుకనే వారు ఫిలిప్పి సంఘస్థులు ఎలా ఉన్నారు అని అంటే వారి దగ్గర ఉన్నది ఏది కూడా వారిది కాదనుకొని వారు ప్రభు యొక్క పని పరిచర్య కొరకు వారికి ఉన్నవన్నీ ఇచ్చి వారు ఎంతగానో ప్రభు పనికి సహకారులుగా నిలిచున్నటువంటి వారై ఉన్నారు. అనగా వారు సంపాదించుకున్నది వారు సమకూర్చుకున్న దాని విషయంలో ఇచ్చుటకు కానీ ఖర్చు పెట్టుటకు కానీ తెస్సలోనికా సంఘస్థుల తెస్సలోనికా పట్టణ ప్రాంతాల్లో సంఘము స్థాపించబడటానికి కానీ ఇతరులు అనేక మంది రక్షణ పొందటానికి వారు ఒక మంచి ప్రియులరా ప్రభు యొక్క పిలుపులో ఒక మంచి ధ్యేయాన్ని కలిగినటువంటి వారు. అందుకని వారిని గూర్చి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు ప్రియులరా. మనం గమనిస్తే గనక ఇక్కడ నాలుగవ అధ్యాయంలో ఈ మాటను మనం గమనిస్తాం. 14 వచనంలో అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి తిరి నేను ఈవిని అపేక్షించి లాగు చెప్పడలేదు. కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినదని మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన ఏమీ తక్కువ లేకయున్నాము. అవి మనోహరమైనవి సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా దైవ జనమ ఈరోజు సేవకులు వారిని అభినందించి వారిని వారిపైన ప్రవచనం పలుకుతున్నాడు. మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమేశ్వరుడి నుంచి తీర్చబడునుగాక. కనుక మీరు ఇంత సహాయం చేస్తారని నేను అనుకోలేదు కాబట్టి మీరు ఇంతగా చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, మన సాక్ష్యములో జీవన ప్రయోజనము, మన సాక్ష్యములో జీవన ప్రమాణము, మన సాక్ష్యములో ప్రియులారా మనం గమనిస్తే గనక జీవన పురస్కారం అనేది మనము గమనించాలి. నాకు ఒక ఉన్నతమైన బహుమానం. తిమోతి గారికి చెబుతాడు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుద ముట్టించింది కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటున్న ఇక నా కొరకు ఇదిగో నీతి కిరీటం దాచించబడింది బహుమానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈరోజు దైవజనులు వారిని అభినందిస్తూ వారిని గూర్చి మంచి సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనమ లోకంలోను వెలాగున్న క్రీస్తును బట్టి ఈరోజు ప్రభునందు ఈ సాక్ష్యము మనకు చాలా అవసరమని ప్రభు నామమున తెలియపరుస్తున్నాడు. చిట్ట చివరిదిగా మనం గమనిస్తే గనక 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఈరోజు పౌలు గారు ఏది చేసినా తన జీవితంలో అని చెబుతున్నాడు. సంపన్న స్థితిలో ఉండటం కానీ, లేమిలో ఉండటం కానీ, కడుపు నిండి ఉండటం కానీ, ఆకలి కొని ఉండటం కానీ, కనుక అన్ని రకాలుగా ఏది నా జీవితంలో జరిగినా వాటన్నిటి సందర్భాల్లో సమయాల్లో అన్ని విషయాల్లో అన్ని కార్యాల్లో నేను క్రీస్తు యేసు నందు ఉండటాన్ని బట్టే వీటన్నిటిని చేయగలిగాను, అధిగమించగలిగాను, వీటన్నిటిని దాటి రాగలిగాను, వీటన్నిటి మీద విజయం పొందగలిగాను, వీటిని అనుభవించగలిగాను, వీటిలో ఓర్చుకోగలిగాను, వీటిలో అనేకము ప్రభు యొక్క కార్యాలలో వివేకమును అనేక రకాలైనటువంటి విషయాలను నేను జ్ఞానమును నేర్చుకోగలిగాను. ఏది ఏమైనా క్రీస్తు యేసు నందు నన్ను బలపరిచే యేసు క్రీస్తు నందే వీటన్నిటినీ నేను చేయగలిగాను. తన జీవితం ప్రభావం ఏంటి అని అంటే ప్రియులారా క్రీస్తు యేసే, క్రీస్తు యేసే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు మనం గమనిస్తే గనక మన సాక్ష్యములో ఏముండాలి అని అంటే ప్రియులరా ప్రభువే. కనుక మన జీవన ప్రయోజనం ఏంటి అనంటే క్రీస్తు యేసునందు నిత్య జీవం పొంది ఆయనతో ఉండటమే.
మన జీవితంలో మాదిరికరమైన సాక్ష్యం ఏంటి అంటే క్రీస్తు యేసు మనసు కలిగి ఉండి ఇదిగో మనవలే ఇతరులను నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని రక్షణ లేని వారికి ఇదిగో ప్రభు కృప పొందని వారికి మనము కారకులగునట్లుగా రక్షణ పొందటానికి వారందరూ కూడా ప్రభు పని వారి జీవితాల్లో జరగటానికి మనము కారకులమయ్యేటువంటి ఒక ప్రమాణాన్ని మనము కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం గమనిస్తే మూడవదిగా ప్రియులరా మనము ఏ మనుషుల మెప్పు కోరకుండా లేకపోతే లోక సంబంధమైన బిరుదులు అవార్డులు రివార్డులు మనుషుల చేత కొనియాడబడకుండటం కాకుండా పొగడ్తలకు ప్రియులర పడిపోకుండా మనం సంఘములు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలంటే ప్రభువే ప్రభువు ఇచ్చు పురస్కారం దేవుని స్తోత్రం కలుగునుగా. మన పరుగుకు మన ప్రయాసకు కనుక నీ త్యాగానికి నీ సమర్పణకు నీ పరిశుద్ధతకు నీ నీతికి ప్రభు ప్రియులర ఇదిగో అద్భుతమైనటువంటి ఒక బహుమానాన్ని దాచి ఉంచాడు. అందుకనే పౌలు గారు అంటారు కదా, ఇది నాకు మాత్రమే కాదు తిమోతి, ఇది నాకు మాత్రమే కాదు నీతి కలిగిన న్యాయాధిపతి ఎదుట ఆ దినమున తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి వారికి కూడా ఈవులను కాకుండా వస్తువులను కాకుండా పేరులను ప్రఖ్యాతులను కాకుండా. కనుక సంఘంలో రకరకాల వాటిని ఈరోజు అపేక్షిస్తున్నారు, ధన వ్యామోహాలు పదవీ వ్యామోహాలు. కనుక నేను ఫలానా అండి సంఘంలో నన్ను గౌరవించాలండి, నాది ఫలానా ఉద్యోగం అండి, కనుక కంపెనీలో ఫలానా ఉద్యోగం అండి కాబట్టి సంఘంలో కూడా నన్ను గౌరవించాలండి, నా స్థాయి అదండి ఇదండి అని కోరుకునే వారు ఎంతోమంది ఉన్నారు. పౌలు ఎన్నో ఆధిక్యతలు కలిగి ఉన్నాడు, ఎన్నో రకాల ఆధిపత్యాలు కలిగి ఉన్నటువంటి వాడు, లోకరీతిగా మంచి పాండిత్యము కలిగినటువంటి వాడు, మంచి తత్వవేత్త వేదాంతి అయినప్పటికీ ఈరోజు పౌలు గారు ఎలా ఉన్నారు అని అంటే ప్రియులారా ప్రభు కొరకు వాటన్నిటినీ ఆశించట్లేదు కానీ ప్రభునందు బహుమానం పొందటానికి అనగా నిత్య జీవం పొందటానికే ఆయన వెనుకున్న వాటిని మరిచి పరిగెత్తుతున్నట్టుగా పౌలు ఫిలిప్పి సంఘస్థలు కూడా ఈ ధ్యేయం కలగాలని ఆరంభం నుంచి ప్రార్థిస్తున్నాడు. ఈరోజు వారు అదే మనసును అదే స్థితిని కలిగి ఉన్నట్లుగా ఆయన ఆనందానికి అదొక సూచన అని మనం చూస్తూ ఉన్నాం. అలాగునే చివరిది నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి ఏదైనా ప్రభువే చేయాలి, ప్రభునందే చేయగలగాలి. కనుక డబ్బుతో కాదు, అధికారంతో కాదు, లేకపోతే రకరకాల ఆలోచనలతో తలంపులతో ఇంకా దేనినో నా జీవితంలో బలంగా నేను ఎంచుకోవాలని నేను అనుకోవటం లేదు. నా బలమే నా యేసు, కనుక నా శక్తి నా యేసు అని వారి ఎదుట సాక్షిగా ఉన్నాడు. ఈరోజు ఫిలిప్పీ సంఘస్థులు కూడా వారు అంత సమర్పణ కలిగి జీవించటానికి, వారు అంతగా త్యాగం చేయటానికి, వారు అంతగా ప్రభు యొక్క సేవకులను గూర్చి ఆలోచన చేసి ప్రభు యొక్క సేవకునికి సహకారులుగా నిలవబడటానికి, ప్రభు యొక్క పరిచర్య ధైర్యము తెచ్చుకొని దేవుని వాక్యం ప్రకటించి ప్రభు యొక్క రక్షణకు అనేక మందిని రక్షణలోనికి నడిపించటానికి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సంఘాల స్థాపన జరగటానికి ఈరోజు ప్రియులరా ప్రభువే వారి బలం, యేసే వారి బలం. వారి సాక్ష్యం ఎంత గొప్పదో, వారి సాక్ష్యం ఎంత గొప్పదో. ఈరోజు ప్రభునందు ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ప్రభు వలన మనము మేలులు పొందుతామని ప్రభు నామమున నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఆ దినాల్లో ఆయా తరాల్లో సాక్ష్యం పొందారు, ఈ తరములో నీవే నీతిమంతుడవు, ఈ తరములో నీవే నాతో నడిచిన వాడు, ఈ తరములో నీవే నిందారహితుడవు. కనుక పితరులైనటువంటి విశ్వాస వీరులందరినీ కూడా హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఏబేలు మొదలుకొని మనం సాక్ష్యం చూస్తాం. కనుక విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందినని 11వ అధ్యాయం 4వ వచనం మొదలుకుంటే విశ్వాస వీరుల జీవితాల్లో వారు ఎలా సాక్షులై బ్రతికారో వారి వారి తరాల్లో ప్రభు కొరకు మనం గమనిస్తాం. ఎన్నో అర్హతలు ఆధిక్యతలు కనుక అధికారాలు సింహాసనాలు ఆధిపత్యాలు సంపద సమృద్ధి ఎన్ని కలిగి ఉన్నా వారు ప్రభు కొరకు సాక్షులై బ్రతికిన సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులార దేవుడు ఇప్పటికే నిన్ను నన్ను ఎక్కడో ఉన్న మనను ఎంతో స్థాయికి హెచ్చించి దీవించి ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు ఎందరి కొరకో నువ్వు బ్రతుకుతున్నావు, ఎందరి విషయములలో నువ్వు సహకారిగా ఉంటున్నావు. ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు సిలువ వేయబడి నీ నా స్థానంలో మరణించి తిరిగి లేచినటువంటి ఆ మహోన్నతుడైన ప్రభు ఎంతో ఆయన గుండెగోడు మన మీద ఎంతో ఉంది. ఈరోజు ఆయన యొక్క మనస్సును కలిగి ఈరోజు ఆయన కొరకు నువ్వు ఎంత సాక్షిగా ఏ విషయాల్లో సాక్షి అయి బ్రతుకుతున్నావో నీకు నీవే పరిశీలన చేసుకో. నిజంగా నీ భార్య నీ కొరకు మంచి సాక్ష్యం చెబుతుందా, ఇదిగో ప్రభునందు విశ్వ రక్షించబడిన నాటి నుంచి మా ఆయన నిజంగా
వాక్యం అయ్యగారి ద్వారా వర్తమానాలు వింటున్న ప్రతిసారి కూడా ఆయన జీవితంలో పరివర్తన చెందటం మేము చూస్తున్నామండి. కనుక నా భార్య నిజంగా రక్షించబడినది మొదలుకొని ఆమె ఎంతగా మారిందో, ఆమె మాటలో కానీ ఆమె క్రియల్లో కానీ ఆమె గుణశీలతలో కానీ ఆమె తత్వములో కానీ కనుక ఎంత లోబడుతూ ఉందో అని నీ భర్తలో నుంచి ఒక సాక్ష్యాన్ని క్రీస్తునందు మంచిగా వినగలుగుతున్నామా. ఇదిగో ఎదిగిన యవనస్తులు మా బిడ్డలు ఇదివరకు ఎలా ఉండేవారో, ఎలా ఇష్టానుసారంగా తిరిగి ఉండేవారో, కనుక విధేయత లేదు, కనుక వినయం లేదు. ఈరోజు మా పిల్లలు రక్షణ పొందిన నాటి నుంచి, ప్రభుని విశ్వసించిన నాటి నుంచి, ప్రభు వారి జీవితాల్లో పాదం మోపిన నాటి నుంచి ఇదిగో వాక్యమును సువార్తను వారి అంతరంగాల్లో వాక్యమును చేర్చుకొని వాక్యానుసారంగా వారి మనసులు మార్చుకున్న నాటి నుంచి మా బిడ్డలు ఎంతో పరిపక్వత చెందారండి, మార్పు చెందారండి. వారి మాటలు మారాయి, వారి చూపులు మారాయి. యవనస్తులారా ఈ మాటలు వినాలి. వారి క్రియలు మారాయి, వారి తలంపులు మారాయి, వారి సహవాసాలు మారాయి, వారి సాంగత్యాలు మారాయని తల్లిదండ్రుల నోట చూసే ప్రతి వారి పెద్దల నోట ఆ సాక్ష్యం వింటే నువ్వెంత ధన్యుడవు ధన్యురాలో, ప్రభుకి ఎంత మహిమనో. ఈరోజు వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులారా, ప్రభుని విశ్వసించి శేషించిన జీవితం అంతా ప్రభు పని కొరకు అనేక మందిని మీ సాక్ష్యం ద్వారా ప్రభావితము చేయటం కొరకు ఈరోజు నిజంగా మీరు నిలవబడితే గనక క్రీస్తునందు ఈ దినాల్లో మీరు మువ్వవేసిన వారు అవుతారని, ప్రభు కొరకు ఒక సహకారులుగా ఉంటారని ప్రభు నామమున తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి వారు అనేక మందికి సాక్షులై బ్రతికినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అపొస్తలుల పౌలు గారిని గురించి 22వ అధ్యాయం అపొస్తల కార్యం 15వ వచనం, 26వ అధ్యాయం 16వ వచనంలో ఆయన యొక్క సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉంటావని, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమిస్తానని, అన్నజనులకు అపొస్తలుగా నియమిస్తానని. కాబట్టి వారు సాక్ష్యాలు పొందారు, వారు సాక్ష్యాలు పొందారు. కాబట్టి అపొస్తల కార్యం 1వ అధ్యాయంలో మీరు బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారన్న మాట వాగ్దానం వారి వరకే కాదు, విశ్వసిస్తూ ఆయన శిష్యులుగా పరిగణించబడుతున్నటువంటి మనమందరం, ఆయన నామంలోనికి బాప్తిసం పొంది ఆయన రక్షకునిగా విమోచకునిగా అంగీకరించిన మనమందరము కూడా బ్రతుకాలం అంతా ఆయనకు సాక్షులమై ఉన్నాము. కాబట్టి ప్రియులరా, మనం ఒక ప్రార్థనా పరులుగా సాక్ష్యం పొందాలి, విశ్వాస పరులుగా సాక్ష్యం పొందాలి, పరిశుద్ధులుగా సాక్ష్యం పొందాలి, క్రీస్తు కొరకు నీతిమంతులుగా సాక్ష్యం పొందాలి, క్రీస్తు నిమిత్తమై నిందారహితులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా, తగ్గింపు కలిగిన వారుగా, సాత్వికులుగా, ఓర్పు కలిగినటువంటి వారుగా, ప్రభు కొరకు ప్రాణార్పణముగా పోయబడేటువంటి వారముగా, దేవుని కొరకు, దేశము కొరకు, సంఘము కొరకు, సమాజము కొరకు, ప్రియులరా ఇదిగో ప్రభు కొరకు, ప్రజల కొరకు అన్నటువంటి ఒక ధ్యేయము చేత మనం సాక్ష్యం పొందాలి. అన్యజనుల మధ్యలో, మనని దూషించే వారి మధ్యలో ప్రభు నిమిత్తమై మన సత్క్రియల చేత ఇదిగో వారి ద్వారా ప్రభు మహిమార్థమై మనము సాక్ష్యం పొందాలి. ఏ ఏ విషయాలను మనం దూషిస్తున్నారో వాటన్నిటిలో వారి ద్వారా మంచి సాక్ష్యం పలుకున్నట్లుగా, మన క్రియల ఫలము వెలుగుగా వారి మీద ప్రకాశించినట్లుగా మనము ప్రియుల జీవము కలిగిన దేవుని వాక్యమును చేతబట్టుకుని జ్యోతుల వలె వెలుగుతూ సాక్ష్యం పొందవలసిన అవసరత ఉంది. యేసు క్రీస్తు లోకానికి పరిశుద్ధుడై ఉన్నాడు, మీరును పరిశుద్ధులై ఉండనటువంటి సాక్ష్యాన్ని పొందాలి. ఆయన వెలుగై ఉన్నాడు, మనము కూడా నిజమైన వెలుగై ఉండినట్లుగా సాక్ష్యాన్ని పొందాలి. ఆయన ఉప్పై ఉన్నాడు, మనము కూడా ప్రియులరా ఉప్పై ఉండినట్లుగా సాక్ష్యం పొందాలి. కనుక నిత్య జీవం చేరటానికి ఆయన వారధిగా ఉన్నట్లుగా అనేక మంది ప్రభు యొద్దకు వచ్చుటకు నమ్మినటువంటి మనము కూడా ఆయన యందు మనము వారధులముగా, వంతునములుగా, సాక్షార్థముగా ఇదిగో ప్రియులరా కారకులుగా, కారణాలుగా మనము పాత్రలుగా, పత్రికలుగా ఉండవలసిన అవసరత ఉంది అని ప్రభు నామమున తెలియపరుస్తూ ఉన్నాను. అందుకని ప్రియులరా యెరూషలేమునందు వారందరూ కూడా సాక్షులై ఉన్నట్లుగా మనము గమనిస్తాం. కనుక 5:32 అపొస్తల కార్యములో ఈ సంగతులకు మేము సాక్షులమై ఉన్నామని, 2:32 ప్రభు చేసిన కార్యాలకు, అద్భుతాలకు, ఆయన మరణ జనన పునరుద్ధానములకు, ఆయన చేసిన చనిపోయిన వారిని బ్రతికించిన వాటికి, అనేక రోగులను బాగు చేసిన వారు, దయ్యములు పట్టిన వారు విడుదల కలగజేసిన వాటికి మేము సాక్షులమై ఉన్నాం. ఈరోజు దేవుడు చేసిన కార్యాలకు నీవు, నీ భార్య, పిల్లలు, నీ భర్త బిడ్డలు సాక్షులై ఉండాలి. కాబట్టి యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 18వ వచనంలో ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవాకు, ఇదిగో సీయోను కొండ మీద ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవాకు మేమందరము కూడా ఏమై ఉన్నామంటే, ఆయన మహత్కార్యములు, ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఈనాటి ప్రజలకు తెలియపరచడానికి వీరి మధ్యలో మేము సాక్షులమై ఉన్నాం, సూచనలుగా ఉన్నాం.
సాక్షులమై ఉండాలి. కనుక అనేక విషయాల్లో మనం గమనిస్తాం ప్రియులారా, 10:39లో అపొస్తల కార్యం యెరూషలేమునందు చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులమై ఉన్నామని కొర్నేలి ఇంట్లో పేతురు చెబుతున్నటువంటి వర్తమానంలో ఈరోజు ప్రియులారా, అన్యజనుల మధ్యలో వారు రక్షణ పొందుటకు, పరిశుద్ధాత్మను పొంది రక్షణ పొందుటకు ఈరోజు వారు సాక్షులమై ఉన్నామని చెప్పినట్టుగా మనం చూస్తాం. అలాగనే 13:31లో వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు అని ప్రియులారా అక్కడ సాక్ష్యమును మనం ప్రకటించడం మనం చూస్తాం. అలాగనే గమనిస్తే గనక 1 Thessalonians 2:10లో దానికి మీరు సాక్షులై ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 1:5లో ప్రియులారా, క్రీస్తు యేసునందు మీరు మంచి సాక్షులై ఉన్నారు. ఇలాగున అనేక సంఘాల వారు వ్యక్తిగతంగా అనేక మంది ప్రభునందు సాక్ష్యం పొందినట్టుగా మనము గమనిస్తున్నామని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. యోహాను రాసిన 3:3లో గాయిని గూర్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా నేను విన్నాను. యోహాను ఏమని తెలుసుకున్నాడంటే గాయి మంచి సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడట. అలాగనే ప్రియులారా, అక్కడ మనం గమనిస్తే గనక దైవద్రవ్య వారి గురించి మనం చూస్తే సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడని అక్కడ మనము సాక్ష్యాన్ని మనం వింటాం. ఈరోజు ప్రియులారా, ఇంతగా ప్రభునందు ఎదిగిన నీ జీవితంలో నువ్వు ఎలాంటి సాక్ష్యాన్ని, దేమేత్రిని గురించి చెబుతున్నాడు యోహాను రాసిన 3వ పత్రికలో, దేమేత్రి అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. ఈరోజు యోహాను భక్తుడు అంటున్నాడు, ఆది నుండి జీవవాక్యమును గూర్చి ఏది వింటిమో, ఇదిగో మేము ఏది కంటిమో, దేనిని మేము తాకితిమో, అలాంటి గొప్ప గొప్ప సంగతులు స్పర్శ మీకు కూడా కలగటానికి, ఆ సాక్ష్యం మీరు కూడా పొందటానికి మిమ్మల్ని కూడా మేము ఆ సహవాసము ద్వారా సాక్ష్యము పొందాం. అటు నిత్య జీవమును కొరకు మేము మిమ్మల్ని పిలుచుచున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న దైవ జనమ, ఫిలిప్పి సంఘస్థులు ప్రభునందు పౌలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనకరమైన సాక్ష్యం, ప్రమాణంతో కూడిన సాక్ష్యం, పురస్కారం అనగా ఒక బహుమతిని పొందగలిగినటువంటి, వారి పిలుపుకు తగిన బహుమతిని పొందగలిగిన సాక్ష్యం ప్రియులారా, వారిని ప్రభావితము అనగా వారి సాక్ష్యములో క్రీస్తు వారిని ప్రభావితము చేసినటువంటి సాక్ష్యం అనగా ప్రభువే మా జీవితంలో కార్యం జరిగించాడు, ప్రభువే మా ప్రభావితానికి, మా జీవితంలో వీటన్నిటికీ ప్రభువే మాకు ప్రభావవంతమైన శక్తి అని సాక్ష్యం పొందినవారు. కాబట్టి వారి జీవితాల్లో ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్టుగా మనం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ కృపా భాగ్యం దేవుడు నీకు ఇచ్చి విశ్వాస జీవితంలో గొప్ప ఐక్యత యేసునందు గొప్ప విశ్వాసము కలిగి, గొప్ప సహవాసము, ఆనందము ప్రియులారా, ఆయన యందు స్థిరత్వము కలిగి, ఆయనలో ఏక మనస్సు ఏకత్వము కలిగి, ఆయన కొరకు ఒక మంచి మాదిరి కలిగిన సాక్ష్యం కలిగి బ్రతుకుటకు, నీ ద్వారా దేవుని పని ప్రణాళికలు కొనసాగుటకు, దేవుని రాజ్య విస్తరణ జరుగుటకు, నీ ద్వారా అపోస్తలుల ద్వారా, నీ చుట్టూనటువంటి ద్వారా ప్రభు కొరకై గొప్ప సాక్ష్యం కలిగి జీవించుటకు సదాకాలము తోడయ్యుండి నిశ్చయముగా నిన్ను నడిపించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే గొప్ప దేవుడు, ఇన్ని మాటలు వింటున్నటువంటి మా ప్రియుల జీవితాల్లో తండ్రి, ఫిలిప్పి సంఘం ఎలాంటి ఔన్నత్యాన్ని కలిగి ఉన్నదో అలాంటి స్థితిని నాయనా తండ్రి ప్రభ, ప్రయోజనము అనగా నాయన నిత్య జీవమే నాయనా తండ్రి ప్రభ, అయ్యా నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని నాయనా తండ్రి ప్రభ, నిన్నే నాయనా తండ్రి లాభంగా ప్రయోజనంగా ఎంచుకున్నట్టుగా నాయన పౌలు ఎంచుకున్నట్టుగా సాక్ష్యము కలిగి ఉన్నారు. అలాగునే ప్రభు తండ్రి ఒక మంచి నాయనా తండ్రి ప్రభ స్థితిని కలిగి ఉన్నారు, ఒక ప్రమాణాన్ని కలిగి ఉన్నటువంటి వారుగా నాయనా నీ మనస్సును నీ హృదయాన్ని కలిగి ఉండటమే మా ప్రధానంగా ఎంచుకున్నట్టుగా, ప్రమాణం చేసుకున్నట్టుగా, తీర్మానం తీసుకున్నట్టుగా మేము చూస్తున్నాం. అలాగునే ప్రభు తండ్రి నాయన వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకై ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము కొరకు గురియొద్దకే పరిగె